హలో అండి, నమస్తే. మీ డేటా బర్త్ ద్వారా మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ యొక్క యాక్షన్ ఏంటి, మీ యొక్క రియాక్షన్ ఏంటి, మీ యొక్క మనస్సు మానసిక స్థితి ఎలా ఉంటుంది, మీ ఎమోషనల్ ఎలా ఉంటారు మీరు, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి అని ఈజీగా తెలుసుకోవచ్చు లో షూ గ్రిడ్ అనే పద్ధతి ద్వారా. ఇది మీరు ఈ యొక్క వీడియో చాలా వండర్ఫుల్ గా మ్యాచ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బీ ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్ అయితే కాదు, ఇది యాక్చువల్ గా చైనీల ద్వారా నుంచి మనకు వచ్చింది, నేను కనిపెట్టింది ఇది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీన్ని యాక్చువల్ గా లో షూ గ్రిడ్ అంటారు. లో షూ గ్రిడ్, ఇట్స్ వండర్ఫుల్ అండి. ఇది బేసిక్ గా లో షూ గ్రిడ్ ఎలా ఉంటుందంటే కనుక ఫస్ట్ 8 నెంబర్ అనమాట. ఇక్కడ వచ్చి 1 నెంబర్, ఇక్కడ వచ్చి 6 నెంబర్, ఇక్కడ వచ్చి 5 నెంబర్, ఇక్కడ వచ్చి 7 నెంబర్, ఇక్కడ వచ్చి 3 నెంబర్, ఇక్కడ వచ్చి 4 నెంబర్, ఇక్కడ వచ్చి 9 నెంబర్, ఇక్కడ వచ్చి 2 నెంబర్. ఇది లో షూ గ్రిడ్ అంటే. కాకపోతే దీంతో పాటుగా మనకు మన డేట్ ఆఫ్ బర్త్ ని ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక లెసన్ గురించి చెప్తాను. ఒక వ్యక్తికి సంబంధించి తన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, తనకున్నటువంటి క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. దీంతో పాటుగా ఆ డిపెండింగ్ తో పాటుగా ఎవరి లో షూ గ్రిడ్ కావచ్చు, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, కమాండ్ చేసేది పేరు మాత్రమే. సో ఆ పేరు బాగుంటే లైఫ్ ఆటోమేటిక్ గా 100% ఉండి తీరాలి. అదే న్యూమరాలజీ అంటే. సో మనకు చిరంజీవి గారితో రూమ్మేట్ గా ఉంటూ, మెగాస్టార్ చిరంజీవి గారు తమిళ్లో ఒక 4 నుంచి 5 సినిమాలు స్టార్ హీరోగా ఎదిగి దాదాపు 4-5 సినిమాల్లో 100 రోజులు ఫంక్షన్ చేసుకుని, రాధికా హీరోయిన్ దాదాపు 3-4 సినిమాలో 100 డేస్ ఫంక్షన్ చేస్తున్నాడు. కమెడియన్ తెలుగులో ఇప్పుడు సుధాకర్, ఒకప్పుడు హీరో అతను, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత కమెడియన్, తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్, డ్రాక్ పెరగలేదు గ్రాఫ్, అతనిది డౌన్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది, ఏంటి అతనుకున్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మీకు బై ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు తెలియజేస్తాను. అతని యొక్క డేటా బర్త్ చూస్తే 18-5-1959. ఈ డేటా బర్త్ ఆయన పేరు వచ్చి సుధాకర్, SUDHAKAR. చూడండి మనకు న్యూమరాలజీ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి పేరైనా కూడా కావచ్చు, వవల్స్ కానీ కాన్సోనెంట్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో 12 కానీ 13 కానీ 16 కానీ 18 కానీ 21 కానీ 31 కానీ ఈ నెంబర్లు బేసిక్ గా రాకూడదు. ఎవరి పేరు కూడా కావచ్చు, వవల్స్ ఆర్ కాన్సోనెంట్స్, అచ్చులు కానీ హల్లులు కానీ. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైజ్ గా ఇది ఉంది, దీన్ని లో షూ గ్రిడ్ ప్రకారం ఎలా మారుస్తాం అనేది అది కూడా ఒక పాయింట్ గా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేమ్ గురించి చూద్దాం. అట్ ద సేమ్ టైం ఈ నేమ్ లో ఇలాంటి నెంబర్ ఉండడం వల్ల ఎందుకు అలాంటి పేరు వస్తుంది ఆ వ్యక్తికి అంటే కనుక ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి మైనస్ నెంబర్ల వల్ల ఇటువంటి పేర్లు జన్మత వచ్చేస్తాయి. చాలా మందికి జన్మదాహ పెట్టేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళకి తెలియకుండా వచ్చేస్తాయి అన్నమాట నెగిటివ్ ఎనర్జీ అనేది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క లో షూ గ్రిడ్ ని ఇంకొకసారి మనం వేసుకుందాం. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి మనం ఆపాదిస్తాం. ఎవరిది, సుధాకర్ గారిది, కమెడియన్ సుధాకర్ గారు. చూడండి 1-18 ఉంది అంటే 1 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, 8 ఉంది 8, 5వ తారీఖు 5వ నెల 5, మళ్ళీ 1 ఉంది, 9 ఉంది, మళ్ళీ 59, 5 ఉంది, మళ్ళీ 9 ఉంది. చూడండి అంటే ఈ యొక్క లో షూ గ్రిడ్ లో ఇక్కడ ఉండాల్సిన నెంబర్ల 8తో పాటుగా కేవలం ఈ రౌండ్ అప్ ఒక్కటి మాత్రమే ఫుల్ అయింది, ఇది ఒకటి మాత్రం ఉంది, అంటే రిమైనింగ్ అన్ని కూడా మైనసే. చూసారా, అంటే ఈ పర్సన్ కి 1598 నెంబర్ల యొక్క పవర్ తప్ప మిగతా ఏ నెంబర్ల పవర్ లేదు అతనికి. అట్ ద సేమ్ టైం ఇందులో ఇటు చూసుకున్నా 15 వస్తుంది, ఇటు 15, ఇటు 15, ఇలా చూసుకున్నా 15 వస్తుంది, ఇలా చూసుకున్నా 15 వస్తుంది, 15 స్ట్రైట్ గా చూసుకున్నా 15, ఇలా అడ్డాన్ని చూసుకున్నా 15, 15. దీనికి డీకోడ్ అంటారు దీని యాక్చువల్ గా. దీని గురించి కూడా ఫ్యూచర్ లో కొన్ని వీడియోస్ చెప్తాను, ప్రజెంట్ మీకు అర్థం కావడం కోసం తెలియజేస్తున్నా. ఫస్ట్ అంటే 6 అనేది రూల్ ప్లే చేస్తూ ఉంటుందని దాని యొక్క అర్థం లో షో గ్రేడ్ ని. కానీ ఇతనికి ఏదన్నా ఉందా, ఒక్కటి కూడా 6 లో లేదు. అంటే 6 అంటే ఏంటి, ఫైనాన్స్, డబ్బు. డబ్బు అంటే యాక్చువల్ గా డబ్బు ఉంటే దాదాపు 90% మన అవసరాన్ని తీరిపోతాయి, ఎవరికైనా తెలిసిన పాయింట్. సో అలాంటిది మిస్ అయింది,
లేదు ఇక్కడ ఏంటి ఒకటి రెండోది ఏంటంటే ఈ లైన్ ఈ కర్వ్ ఇది ఏదైతే మిస్ అయి ఉంటుందో యాక్షన్ అంటారు దీన్ని యాక్చువల్ గా యాక్షన్ అంటే పని క్రియ మీరు చేసే పని సక్సెస్ అవ్వదు ఫెయిల్యూర్ అవుతుంది అంతే కదండి తను ఒక స్టార్ హీరోగా ఎదిగి తర్వాత పతనం తర్వాత హెల్త్ ప్రాబ్లం తర్వాత హాస్పిటల్లో ఉండడం చాలా డౌన్ ఫాల్ లైఫ్ వెళ్ళిపోవడం కానీ అతనితో రూమ్ తో ఉన్నటువంటి వ్యక్తి రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ స్థాయిలో ఉన్నారండి ఒకసారి ఆలోచించండి అంటే ఇక్కడ బర్త్ మైనస్ అయిపోయింది దీన్ని కమాండ్ చేసేది పేరు పేరు విషయం మనం చూద్దాం ఎస్ అంటే మూడు ఆరు నాలుగు ఐదు ఒకటి రెండు ఒకటి రెండు పైతారస్లో ఒకటి మూడు నాలుగు ఎనిమిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది చూడండి తొమ్మిది పది పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిందండి టోటల్ నెంబర్ మంచి నెంబర్ అయ్యింది ఇరవై నాలుగు లవ్ మనీ క్రియేటివిటీ నెంబర్ అంటారు న్యూమరాలజీలో కానీ ఓవర్స్ తీసేయండి ఓవర్స్ చూడండి ఆరు ఏఐఓయు అంటారు ఓవర్స్ ని ఐడియా ఉంది కదా మీకు ఆరు ఏడు ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది పోతే ఎంత పదహారు నేనేం చెప్పాను ఇక్కడ ఈ నెంబర్లు ఏం వచ్చినా ఆ వ్యక్తి జీవితం సక్సెస్ గా కంటిన్యూ అవ్వదు ఆయన ఎంత పెద్ద తోపన అయి ఉండొచ్చు సక్సెస్ అయ్యే అవ్వాల్సి అవ్వడానికి అవకాశమే లేదు ఛాలెంజ్ చేస్తారు కొంతమంది అయి ఉంటారు ఆ వాళ్ళు ఎందుకు అయి ఉంటారు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లింక్ ఉంటేనే అవుతారు కానీ ఈ పదహారుకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ లింక్ ఉందా సెవెన్ నెంబర్కి లేదే సక్సెస్ అవ్వలేదు అట్లీస్ట్ ఫ్రెండ్లీ నెంబర్ కూడా లేదు ప్రాబ్లమాటిక్ నెంబర్ వస్తున్నాయి ఒకటి రెండోది ఏంటంటే ఇలాంటి పేరు ఉన్నందువల్ల ఇలాంటి ఇలాంటి యాక్షన్స్ తీసుకోవడం వల్ల టోటల్ గా అతని లైఫ్ డ్రాగ్ అయింది ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఇలాంటి నెంబర్ లేకుండా ఉంటాయో అంటే ఇక్కడ ఆయనకి ఏ నెంబర్ లేవు నెంబర్ టూ లేదు నెంబర్ సెవెన్ లేదు నెంబర్ సిక్స్ లేదు మీ బర్త్ నెంబర్ లో సేమ్ టూ సెవెన్ సిక్స్ లేదు అంటే మీకు ఏ పనులు కావు దీనికి రెమెడీ ఏంటి ఈ టూ సెవెన్ సిక్స్ నెంబర్ ఇంపాక్ట్ ని మనం పేరు రూపంలో పొందుపరుచుకోవాలి మీకు ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరులో కొన్ని లెటర్స్ ని యాడ్ చేసుకోవడం ద్వారా అప్పుడు ఈ పేరుని లోషు గ్రిడ్ లో యాడ్ చేసుకోవాలి లోషు గ్రిడ్ లో తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఇక్కడ వేసానండి త్రీ ఉంది అదేవిధంగా ఫోర్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ ఉంది ఇలాంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట ఆ ప్యాటర్న్ లో మీ నేమ్ లో కొన్ని లెటర్స్ యాడ్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ కొన్ని లెటర్స్ ని ఫిల్అప్ చేస్తాం అప్పుడు మీకు చేంజ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే అవ్వదు అదే న్యూమరాలజీ సమస్యను గుర్తించినప్పుడు సమస్యకు పరిష్కార మార్గం కూడా గుర్తిస్తారు కదా ఆ పరిష్కార మార్గమే నేమ్ కరెక్షన్ సో నేమ్ ని సరిచేసుకుని ఉంటే ఈయన లైఫ్ ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు సో ఎప్పుడు కూడా పేరు బాగుంటేనే లైఫ్ బాగుంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అనే కమాండ్ చేయగలిగేది డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద పేరుల సంఖ్య బలం మీద పేరులోని అర్థం మీద పేరులోని అక్షర సరళి మీద ఆ పేరును సంతకం చేసే విధి విధానం మీద ఆ వ్యక్తి ఉన్నటువంటి వాస్తు మీద కూడా ఆధారపడి ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే యాక్షన్ మీ యొక్క క్రియ మీ పని ఎలా ఉంటుందో మీరే చెక్ చేసుకోవచ్చు మీ యొక్క లోషన్ ప్లేట్ వేసుకుంటే ఒకవేళ మైనస్ లో ఉన్నారనుకుంటే నేమ్ సెట్ చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే అవకాశమే లేదండి మీరు పూజలు చేయండి గుళ్ళుకు పోండి లేకపోతే వ్రతాలు చేయండి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయండి విషయం మనిషిని గుర్తించే పేరు మీద ఆధారపడి ఉంటుంది సో పేరే పేరులోనే పెళ్లి ఉంటుంది అందుకనే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర జ్యోతిష్యంలో కూడా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే పొంతన కుదరకపోయినా జాతకం సక్రమంగా సెట్ కాకపోయినా పేరు మార్చి పెళ్లి చేసేయండి అంటారు ఒకే మాట మార్చి పెళ్లి చేస్తున్నారా లేదా అంటే పేరు మార్పు ద్వారా జాతకాన్ని మార్చే శక్తి పేర్కొంటుంది కదా అర్థం సో దీన్ని కరెక్ట్ గా నమ్మండి దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీ లైఫ్ అద్భుతాలు చూడొచ్చు ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా సో మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియజేయండి ఏ ఒక్కరికి తెలియజేసినా మీకు ఒకవేళ వాళ్ళు సరి చేసుకుని సక్సెస్ అయితే హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.